ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అంటే దేవుని నీతియుక్తమైన కోపాన్ని మరియు ఆయన ఉగ్రతను మనం పరిశీలిస్తే, మోషే వివేకవంతమైన ప్రార్థనకు ఒక ఉదాహరణను అందించారు ఇందులో. మన సమయాన్ని లెక్కించడానికి ఆయన జ్ఞానాన్ని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మోషే. దేవా, మా యొక్క దినములు లెక్కించుట మాకు నేర్పము అని. సో అంటే సమయం చూస్తే ఎగిరిపోతూ ఉంది, జీవితం చూస్తే అనిశ్చితంగా ఉంది. సో జీవితం చూస్తే అనిశ్చితంగా ఉంది, సమయం చూస్తే ఎగిరిపోతూ ఉంది. దేవుడేమో పాపానికోమో తీర్పు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి మోషే అడుగుతూ ఉన్నాడు అన్నమాట. ఏమన్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. అంటే దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని, ఆయన ఇచ్చిన సెకండ్స్, నిమిషాలు, గంటలు, దినాలు, రోజులు మనము చాలా విలువైనదిగా మనం ఎంచి దాన్ని మనము ఆ సమయాన్ని ఖర్చు పెట్టాలన్నమాట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి ద్వారా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. సో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము చాలా జాగ్రత్తగా సమయాన్ని మనం వాడుకోవాలి, వృధా చేయకూడదు. మా దినములు లెక్కించుట మాకు నేర్పము అంటూ ఉన్నాడు ఆయన. సో మాకు నేర్పించండి, జ్ఞాన హృదయముతో మేము ఏ విధంగా మా దినాలు మేము గడపాలో మాకు నేర్పించండి అని మోషే అడుగుతూ ఉన్నారు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆ సమయాన్ని ఏ విధంగా మనం గడుపుతూ ఉన్నామో, దేవుడు ఒక దినం రాబోతూ ఉంది మనల్ని అడిగే టైము. సో మనకు ఒక తీర్పు ఉంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మోషే గారు కూడా దేవుని యొక్క మరి నీతియుక్తమైన కోపం, సో దాన్ని కూడా మనం భరించాలి అంటే కష్టము. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ప్రభు మహిమ కొరకు నిలుచుదాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చేయండి, మా దినములు లెక్కించుట మాకు నేర్పించండి. దేవా, మేము ఏ విధంగా జీవితాన్ని గడపాలో తెలియచేయమని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే మస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపతో నింపండి. నీ రాకడ బహు సమీపమైన ఈ దినాల్లో మేము ఏ విధంగా నీ కొరకు జీవించాలో, నిన్ను మహింపరచాలో ఆ విధంగా మేము నడుచున్నట్లుగా మీ కృప తోడుగా ఉంచినందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించండి. కృప వెంబడి కృపను, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును అనుగ్రహించి నైనా మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుతూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.